Jnana Sampat Sukadam Sanatanim Vichitra Vagbhuti Karim Manoramam Ananta Sammoda Sukapradayinim Namamyam Bhuti Karim Haripriyam Mahalakshmi Ammavari Yokka Tattvanni Swabhavanni Telijeppetuvantivi Ashtotarasatanamavali ఈ నామాలలో 48వ నామము ఓం రమాయై నమః అనేటువంటి నామం. రమా అనేటువంటి పేరుతో ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని మనం కీర్తిస్తున్నాం. రమా అంటే ఏమిటి అంటే రమత ఇతి రమా, రమించేటువంటిది రమా అని అర్థం. రమించడం అంటే క్రీడించడము అని అర్థం. ఈ లోకంలో క్రీడించేటువంటిది రమా. చరాచరమైనటువంటి ఈ జగత్తునంతటిని కూడా ఒక క్రీడాస్థలంగా చేసుకుని ఇక్కడ ఆమె క్రీడిస్తుంది. ఏమిటి ఆమె క్రీడ అంటే సృష్టి చేయడము, నిర్వహించడము, లయం చేయడము అనేటువంటివి ఈమె యొక్క క్రీడలో భాగాలు. ఆ విధంగా ఈ లోకంలో ప్రాణులను సృష్టించడము, నిర్వహించడము, లయం చేయడము, ఈ సృష్టిలో తారతమ్యాలు కలిగించడము, సమానతలు కలిగించడము, ఒకరికి వృద్ధి ఇవ్వడము, ఒకరికి పతనాన్ని ఇవ్వడము, ఈ విధముగా అమ్మవారి యొక్క క్రీడ సాగుతూ ఉంటుంది. ఈ చరాచర జగత్తునంతటినీ కూడా ఆమె యొక్క క్రీడతో ఆమె నడిపిస్తోంది. కాబట్టి ఈ సృష్టిని నిర్వహించాలి అంటే ఈమెను నేను పొందాలి, లేకపోతే ఈ సృష్టిని నేను నిర్వహించలేను అని భావించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆమెను తన యొక్క హృదయంలో నిలుపుకున్నాడు. అందుకోసమే ఈ సృష్టి స్థితి లయలను ఆయన నిర్వహించగలుగుతున్నాడు. అందువలనే శ్రీ మహావిష్ణువుని మనం రమాపతి, శ్రీయపతి అని పిలుస్తాం. శ్రీ మహావిష్ణువు అనేటువంటి మాటలో కూడా శ్రీ ఉన్నది. శ్రీయపతి అంటే శ్రీకి భర్త, రమాపతి అంటే రమకి భర్త అని అర్థం అన్నమాట. ఆమె లేకపోతే ఈయనకి సృష్టి స్థితి లయలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలే కలిగేటువంటివి కావు. అటువంటి గొప్ప క్రీడను చేయగలిగినటువంటి మహాతల్లి, పరమ కారుణ్యమూర్తి మహాలక్ష్మి అమ్మ. ఈ మహాలక్ష్మి అమ్మ విష్ణు వక్షస్థలంలో చేరింది, అందువలనే శ్రీ మహావిష్ణువు రమాపతి అయ్యాడు అని చెప్పుకున్నాం. పద్మంలో ఉద్భవించినటువంటి సౌందర్యవతి అయినటువంటి ఆ తల్లి, మృదు మధురమైనటువంటి తత్వం కలిగినటువంటి ఆ తల్లి కఠినమైనటువంటి విష్ణువు యొక్క వక్షస్థలంలో చేరి కొలువు తీరి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని కూడా మృదువుగా మధురంతో దయారసంతో నింపివేసింది. అందువలన ఆయన రమాపతి అయి ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించగలుగుతున్నాడు. రమా అంటే క్రీడించునది. ఈ క్రీడ ఆయన చెయ్యాలి అంటే ఈమె ఆయనను వరించాలి. అందువలన ఆమె యొక్క అనుగ్రహం కోసం తపించి ఆమెను భార్యగా పొంది క్రీడను నిర్వహించగలుగుతున్నాడు రమాపతి. అంతేకాకుండా మహాలక్ష్మి అమ్మవారిని అంటే రమా అని పిలువబడేటువంటి ఆ తల్లిని తాను పొందాడు కాబట్టి ఈ క్రీడలో భాగంగా ఆమె ఏమి చెబితే ఆయన అది చేస్తాడు. మీరు వైకుంఠంలో ఉండాలి అంటే ఆయన వైకుంఠంలో ఉంటాడు. నిత్యము వైకుంఠంలో ఉండాలనుకునేటువంటి ఆ స్వామి క్షీరసాగరంలోకి వచ్చాడు. క్షీరసాగరంలో ఆదిశేషుడు అనేటువంటి ఒక చెయ్యి పైన పవలించి ఉంటాడు. ఎప్పుడూ రమా అనేటువంటి ఆ తల్లికి సంతోషాన్ని కలిగించాలని చెప్పి తాను తన నాభికమలంలోంచి ఒక పద్మాన్ని కూడా ఉద్భవింపచేసి పద్మప్రియకు ఆనందాన్ని కలగజేస్తాడు. రమా అనేటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క వైభవం, ఆమె యొక్క శక్తి సామర్థ్యాలు అటువంటివి. ఆ స్వామిని సైతము వైకుంఠంలో నుంచి క్షీరసాగరంలోకి తీసుకువచ్చేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆమె. ఇదంతా కూడా ఆమెకి ఒక క్రీడ. అందుకోసమే కులశేఖరాలు వార్లు శ్రీ మహావిష్ణువుని వర్ణిస్తూ క్షీరసాగర తరంగ శిఖరాసార తారకిత చారుమూర్తయే అని కీర్తిస్తారు. క్షీరసాగరంలో ఉండేటువంటి అలలు అటు ఇటు కదులుతూ ఉంటే ఆ అలల యొక్క తుంపర్లు వచ్చి తన యొక్క వక్షస్థలం మీద పడుతూ ఉంటాయి. ఆ తుంపర్లు పడినప్పుడల్లా తాను మరింత చల్లబడి
ఈ లోకాన్ని చల్లగా అనుగ్రహిస్తూ ఉంటాడు. దయామయురాలైనటువంటి ఆమెను వక్షస్థలంలో నిలుపుకోవడం వలన రమాపతి అయి శ్రీయప్పతి అయి ఈ లోకానంతటికీ కూడా సంపదలను ఆయన కలగజేయగలుగుతున్నాడు. ఈ విధంగా అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజెప్పేటువంటి నామాలలో ఈ రమా అనేటువంటి నామం విశేషమైనటువంటి నామం అన్నమాట. శ్రీ మహావిష్ణువుని సైతము తాననుకున్నట్లుగా తన యొక్క కనుబొమ్మల యొక్క సైగలతో క్రీడించగలిగినటువంటి తల్లి అని మనం ఇక్కడ ఈ నామంతో అమ్మవారి యొక్క వైభవాన్ని స్మరించి ఆమె దగ్గర ఒక్క పుష్పాన్ని సమర్పించినట్లయితే భావంతో గనక సమర్పించినటువంటి ఆ పుష్పము మన యొక్క భవబంధాలను తొలగిస్తుంది అని చెప్పవచ్చు. అమ్మవారి యొక్క సహజమైనటువంటి సౌందర్య సౌకుమార్యాది గుణాలను తెలియజెప్పేటువంటి నామాలు ఏవైతే ఉంటాయో ఆ నామాలలో పద్మంతో పోల్చేటువంటి నామాలు విశేషమైనటువంటివి. ఇక్కడ అమ్మవారిని మనం 49వ నామంలో ఓం పద్మమాలా ధరాయై నమః అనేటువంటి నామంలో ఆమెను పద్మమాలాధర అని కీర్తిస్తున్నాం. పద్మమాలాధర అంటే పద్మమాలను ధరించినటువంటి తల్లి అని అర్థం. పద్మమాలను ధరించినటువంటి తల్లి ఈ లోకంలో మహాలక్ష్మి అమ్మ మాత్రమే ఉంది. పద్మమాలలను ధరించేటువంటి విశేషమైనటువంటి గుణం మహాలక్ష్మి అమ్మవారికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఆమె పద్మంలో ఉద్భవించింది, పద్మసుందరిగా కీర్తించబడుతోంది, పద్మము వంటి నేత్రాలు కలిగిన దానిగా కీర్తించబడుతోంది, పద్మము వంటి ముఖము కలిగిన దానిగా కీర్తించబడుతోంది, పద్మము వంటి హస్తాలు కలిగినటువంటి దానిగా కీర్తించబడుతోంది, అలాగే పద్మమాలను ధరించినటువంటి దానిగా కూడా కీర్తించబడుతోంది. పద్మమాలను ధరించినటువంటి ఏకైక శక్తి స్వరూపుని ఈ లోకంలో మహాలక్ష్మి అమ్మ మాత్రమే. అందువలన ఆమెను మనం ఓం పద్మమాలా ధరాయై నమః అనేటువంటి ఈ నామంతో కీర్తిస్తాం. పద్మమాలను ధరించింది కాబట్టి ఈమె పద్మమాలిని అయింది. ఈ పద్మమాలిని పొందడం కోసముగా వనమాలి అనేటువంటి ఒక ఆయన వచ్చాడండి. ఈ వనమాలి అంటే ఎవరు అంటే వనమాలి గదీశార్ంగి శంఖి చక్రి చనందకి అని విష్ణు సహస్రనామాలలో చెప్పుకుంటూ ఉంటాం. వైజయంతి మాల అనేటువంటి ఒక మాలను ధరించి ఆయన వనమాలి అనేటువంటి పేరుతో కీర్తించబడుతున్నాడు. ఈ పద్మమాలిని పొందటం కోసముగా ఆయన వనమాలి అయ్యాడు. వనమాలి అయి ఈమెని పొందేటువంటి ప్రయత్నాన్ని చేశాడు. పద్మమాలను ధరించాలనుకునేటువంటి ఆ స్వామి వనమాలను ధరించాడు, తులసిమాలను ధరించాడు, అయినా కూడా సంతృప్తి చెందల. ఈ పద్మమాలను ధరించినటువంటి ఏకైక శక్తి రూపిణి అయినటువంటి ఈ మహాలక్ష్మి అమ్మను తాను ధరించిన తర్వాతే తనకి ఇంకా మాలలు ధరించాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. ఆ విధంగా తన యొక్క హృదయ సీమలో మహాలక్ష్మి అమ్మవారిని ధరించాడు ఒక మాలగా. ఆ అమ్మవారికి నిత్యము కూడా చల్లదనం కలగాలని, ఆ అమ్మవారికి నిత్యము కూడా పరిమళము కలగాలని, ఆ అమ్మవారి యొక్క సంతోషం కోసముగా ఆయన వైజయంతి మాలను తులసి మాలలను కూడా ధరిస్తూ ఉంటాడు. తన యొక్క వక్షస్థలమంతటా కూడా మాలలను ధరించి ఉంటాడు ఆ స్వామి. ఈ మాలలలో కౌస్తుభము అనేటువంటి ఒక మణి ఉన్నది. ఆ మణిని కూడా ధరిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకని అంటే పద్మమాలాధర అని కీర్తించబడేటువంటి ఆ పద్మావతి యొక్క సంతృప్తి కోసము కౌస్తుభము అంటే ఆమె యొక్క తోబుట్టు అయినటువంటి మణి, ఆ మణిని కూడా ఆ పక్కనే ధరించి ఉంటాడు. ఇలాగా ఆమెను తృప్తిపరచడం కోసమే అనేకములైనటువంటి మాలలను ధరించి సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం అని కీర్తించబడుతున్నాడు. సహార వక్షస్థల ఎన్నో రకములైనటువంటి హారములతో కూడినటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆ వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మ కొలువుదీరి ఉంది కాబట్టి ఆమెకు సంతోషం కలిగించాలని చెప్పి ఈయన ఇన్ని మాలలను ధరిస్తూ ఉంటాడనమాట. హారాలను మాలలను కూడా ధరిస్తూ ఉంటాడు. పద్మాలతో చేసినటువంటి మాలను గనక మనం మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి అర్చన చేసినట్లయితే మనకి అనేకములైనటువంటి ఐశ్వర్యాలను ఆ తల్లి ప్రసాదిస్తుంది. కావున మనం ఓం
పద్మమాలా ధరాయై నమః అనేటువంటి మాటతో మహాలక్ష్మి అమ్మవారికి ఒక మాలను సమర్పిద్దాం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క మహిమను తెలిపేటువంటి మరొక నామం 50వ నామం ఓం దేవ్యై నమః అనేటువంటి నామం. ఈ నామంలో అమ్మవారిని మనం దేవి అని కీర్తిస్తున్నాం. దేవి అంటే ఏమిటి? దివ్యతి ఇతి దేవి, ప్రకాశించేటువంటిది దేవి. దేనితో ప్రకాశిస్తున్నారు అంటే దయతో ప్రకాశించేటువంటిది దేవి. అమ్మవారి యొక్క సోదరుడు చంద్రుడు, చంద్రుడు అమృతంతో ప్రకాశిస్తుంటే మహాలక్ష్మి అమ్మవారు దయతో ప్రకాశిస్తూ ఉంటారు. దయతో పరిపూర్ణమైనటువంటి స్వరూపంతో ఆమె ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఆమెను దేవి అంటాం. దయ కలిగినటువంటిది దేవి. దయ కలిగి ఉండడం వలనే ఈ చరాచరమైనటువంటి జగత్తులో ఉండేటువంటి సమస్త ప్రాణులను కూడా సమస్త జననిగా ఉంటూ ఆమె తన యొక్క దయతో అందరినీ రక్షిస్తోంది. అందువలన జీవులన్నిటికీ కూడా, జీవాత్మలన్నిటికీ కూడా మహాలక్ష్మి అమ్మ తల్లిగా ఉంది. ఆమె సమస్త జనని కాబట్టి దయా అనేటువంటి వాత్సల్యం అనేటువంటి గుణంతో దేవిగా ఉండి ఆ దేవి అనేటువంటి మాటకు తల్లి అనేటువంటి అర్థం ఉంది కాబట్టి ఆమె మనల్ని అందరినీ కూడా రక్షిస్తోంది. దయ కలిగినటువంటిది దేవి కాబట్టి దేవి అనేటువంటి మాటకు ఇక్కడ భార్య అనేటువంటి అర్థాన్ని తీసుకున్నట్లయితే ఆమె శ్రీ మహావిష్ణువుకి దేవిగా, దేవేరిగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకి ముగ్గురు దేవేరులు ఉన్నట్లుగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చూస్తూ ఉంటాం. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని ముగ్గురు పట్ట మహిషులతో పరమపదంలో ప్రకాశించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఈ లోకంలో కూడా శ్రీదేవితో, భూదేవితో స్వామి తిరుమలలో వేంచేసి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువుకి దేవేరిగా, దేవిగా, శ్రీదేవిగా, భూదేవిగా, నీలాదేవిగా అమ్మ కీర్తించబడుతోంది. తన యొక్క సౌందర్యము అనేటువంటి గుణంతో స్వామిని ఆకర్షించి తన యొక్క గుణాలతో స్వామిని కట్టివేసి స్వామి యొక్క క్షేమాన్ని కోరుతూ అటు జీవాత్మలము పుత్రులము అయినటువంటి మన యొక్క క్షేమాన్ని కోరుతూ ఆ తల్లి దేవి అనేటువంటి పదంతో, దయా గుణంతో ప్రకాశిస్తూ ఇద్దరిని కూడా సంరక్షిస్తోంది. అందువలన భార్యగా శ్రీ మహావిష్ణువుకు, తల్లిగా మనకు ఆమె దేవిగా ఉంటూ మధ్యలో పురుషకారభూతురాలుగా ఉంటూ ప్రకాశిస్తూ ఇద్దరిని కూడా చక్కగా సంతృప్తిపరుస్తూ జీవనం సాగింపచేస్తోంది. అటువంటి ఆ తల్లిని మనం ఓం దేవ్యై నమః అనేటువంటి మాటతో కీర్తిస్తున్నాం తల్లి.